గుంతలు కానీ, భూకంపాలు కానీ, సునామీలు కానీ, వడగండ్లు కానీ, జనంపై జనం లేగొట్టడం కానీ, రాజ్యంపై రాజ్యం లేగొట్టడం అన్ని గమనిస్తున్నాం. కాబట్టి ఆ యేసుక్రీస్తు నాకడ ఈ క్షణమే రావచ్చు. వస్తే కొచ్చిరని ఖాళీ అయిపోయి మనమందరం కమల పాటలు ఎత్తబడవలసిన వారుగా కనబడుచున్నాం. ప్రేమటువంటి వారు ప్రభు మన ప్రాణాన్ని కాపాడేవారు. నోవహు దినాల్లో ఆయన, ఆయన భార్య, ఆయన కుమారులు, కొండలు ఏ విధంగా కాపాడబడి ఉంటున్నారో చూస్తున్నాం. 120 సంవత్సరాలు బోధించాడు, కానీ అయ్యా పెద్ద వర్షం రాబోతున్నది, మరి ఈ విధముగా చనుప్రలయం రాబోతున్నదని వాళ్ళు ఉదయం సాయంత్రం ప్రసంగాలు చేసినా కూడా ఎవరు కూడా నమ్మలేకపోయారు. ఎందుకంటే ఆ రోజుల్లో వర్షం కూడా వాళ్ళు చూడలేదు, వర్షమే చూడలేదు, ఇంకా జలప్రలయం ఏదని అనుకున్నారు. కానీ చివరకు 8 మంది రక్షించబడ్డారు. ఎవరు సహోదరుడు ఆ సహోదరి? ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు నా కొరకు చనిపోయాడు, నా కొరకు పరిశుద్ధ రక్తాన్ని ఆయన కాచాడు, ఆయన శరీరం నా కొరకు నలుగుబట్టబడినది. ప్రభు నేను పాపిని, నా తల్లి పాపంలోనే నన్ను దమింపజేసి ఉంటున్నది, మరి పాపంలోనే ఎదిగి ఉంటున్నాను, నా పాపాలు మీరు కడిగి పవిత్రపరచుమని మనం ప్రభువును అడిగినట్లయితే ఏ విధంగా నోవహు ప్రాణము కాపాడబడి ఉంటున్నదో, అందరి ప్రాణాలు ఎగిరిపోయినాయి కానీ నోవహు కుటుంబ ప్రాణం మాత్రం మిగిలి ఉంటున్నది. అంత మాత్రం కాకుండా మోషే చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు ఆ యొక్క రాజు చెప్పాడు వాళ్ళందరూ కూడా ఆ నదిలో వేయమని చెప్పినప్పుడు అక్కడ జరిగిన సంఘటన ఏమిటంటే మొసళ్ళు ఉంటాయి కదా నైలు నదిలో, మొసళ్ళు ఉంటాయి, ఆ మొసళ్ళు కానీ చిన్న బిడ్డ అక్కడ తిరుగుతున్నప్పుడు చూసినప్పుడు గబగబని తిట్టే ఏమైపోయింది. అయితే మోషే ప్రాణమును కాపాడాడు. ఎందుకంటే మోషే గొప్ప నాయకుడు కావాలి, ఇశ్రాయేలును విడిపించాలి, అటువంటి గొప్ప బాధ్యత అనుగ్రహించాడు. కాబట్టి మోషే ప్రాణమును కాపాడాడు, నోవహు ప్రాణమును కాపాడాడు. దానియేలు గురించి మనకు తెలుసు, సింహాల చుట్టూ ఆయన ఉన్నాడు. అయితే ప్రతి ఉదయము మరి సాయంత్రము మధ్యాహ్నము ఆయన యేసు నామము పేరిట చేస్తున్న ప్రార్థనలను బట్టి ప్రభు తన ప్రాణాన్ని కాపాడాడు. ఎవరైనా సింహకోణంలో పోయి బయటకు రాగలరా? వీరు కాదు. అయితే యేసుక్రీస్తు ప్రభు దానియేలు కూడా తన ప్రాణాన్ని కాపాడేందుకు ప్రార్థన పనులు. ప్రేమైనటువంటి వాళ్ళ శత్రుత మిశ్రమత్వం గురించి మనకు తెలుసు. వారు ఏమన్నారంటే అయ్యా మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, కానీ ఈ యొక్క ప్రతిభకు మేము వంగము పూజింపము అని ధైర్యంగా చెప్పినప్పుడు వారు ఆర్టి గుణంలో వేయబడినప్పటికీ నాలుగవ వ్యక్తిగా యేసుక్రీస్తు ప్రభు తానే వచ్చి వారితో సంభాషించిన సంఘటన మనం జరిగి ఉంటున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ మనం గుర్తెరగవలసిన సంగతి ఏమిటంటే ఏ విధముగా మోషే ప్రాణాన్ని కాపాడాడో, ఏ విధముగా దానియేలు ప్రాణాన్ని కాపాడాడో, ఏ విధముగా నోవహు కుటుంబం యొక్క ప్రాణాన్ని కాపాడాడో, ఏ విధముగా శత్రుత మేషకాంతి ప్రాణాన్ని కాపాడి నీ ప్రాణం నా ప్రాణము కూడా కాపాడుటకు ఆయన సిద్ధముగా ఉంటున్నా. అయితే ఆ నలుగురు ఏ విధముగా ఆ యొక్క ప్రాణాన్ని వారి ప్రాణాన్ని ప్రభువుకు సమర్పించారో ఆ విధముగా మనము చేసినప్పుడు ప్రభు కృపను గ్రహించినటువంటి వాడుగా ఉంటున్నా. ఈ యొక్క ప్రాణాలు కాపాడబడాలి. ఇక్కడ కూర్చుని మనం అందరం కొంతమంది రక్షించబడిన వారు ఉంటున్నారు, బాప్తిస సాక్షులు పాల్గొనే వారు ఉంటున్నారు, ప్రభువులను పాల్గొనే వారు ఉంటున్నారు. కానీ ఒకవేళ ఇంకా మన యొక్క ఆత్మను ప్రాణమును శరీరమును ప్రభువుకు సమర్పించకపోయినట్లయితే వాక్యములు చదువుతున్నాం చెప్తున్నాం మాత్రము మనలను ప్రేమించు తన రక్తము వలన మనల్ని విడిపించిన వారికి కలిగిన వారికి మహిమయు ప్రభావములు కలుగుగాక. ఎవరి సహోదరుడు సహోదరి నీ పాపములు కడుగబడి ఉంటున్నావా? నీ పాపాలు పరిశుద్ధ రక్తము ద్వారా కడుగబడి ఉంటున్నదా? అప్పుడు నీ ప్రాణాన్ని ఆయన కాపాడినటువంటి వాడిగా ఉంటున్నాడని వాక్యములో మనం కనుగొనుచున్నాం. చదువుదాం. క్రీస్తు యేసు మరణమును నిరంతకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చను. కొంతమంది చదవట్లేదు, ఎందుకో అర్థం కావట్లేదు, అందరూ చదవాలి. క్రీస్తు యేసు మరణమును నిరంతకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చను. జీవాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. మన ప్రాణాలు పోగొట్టుకుంటే ఒకడు లోకమతిని సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే వాడికి ఏమీ ప్రయోజనం లేదు. అందువల్ల ప్రభు నీ ప్రాణం నా ప్రాణాన్ని కాపాడాలంటే ఆయన జీవము అక్షయతను మనకు అనుగ్రహించడానికి ఆయన మరణించి ఉంటున్నాడని వాక్యములు కనుగొనిస్తున్నాం. కాబట్టి ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానములు చదివేది ఏంటంటే యెహోవా ఏ భయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఎప్పుడైతే ఆయన నీ ప్రాణ
మహిమలో చూచినప్పుడు యేసు క్రీస్తునందు మీరందరు విశ్వాసము వలన దేవుని కుమారుడయ్యుందురు. దేవుని యొక్క విశ్వాసము వలన మీరు దేవుని కుమారుడయ్యుందురు. ఎవరు సహోదరుడు సహోదరి, నీ ప్రాణం కాపాడబడాలంటే, నీ ప్రాణానికి నిత్య జీవము రావాలంటే, నీ ప్రాణానికి నిత్య నరకము రాకుండా ఉండాలంటే ప్రభు అంటున్నాడు ఆయన కుమార్తెను కుమారుడిగా మనం తీర్చిదిద్దబడాలి. ఆయన ఎందరూ అంగీకరించరో వారందరూ దేవుని పిల్లలకు ఆయన అధికారం ఇచ్చి ఉంటున్నారు. తండ్రి నాయన పిలిచోటి పుత్ర స్వీకార ఆత్మను ప్రభు మనకు అనుగ్రహించి ఉంటున్నారు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో ప్రభు మనకు అనుగ్రహించినటువంటి ఈ వాగ్దానం ఏమిటది, ఏ భయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడు. నీ ప్రాణము అది నిజమైనటువంటి ప్రాణం. మనము ఈ లోకంలో ముగించి వెళ్ళినప్పుడు నిత్య నాశనము కాని నిత్య మోక్షాన్ని కానీ వెళ్ళవలసిన వారముగా ఉంటున్నాము. కాబట్టి నీ ప్రాణము కాపాడబడాలంటే క్రీస్తు ప్రభువులకు విశ్వాసం ఉంచవలసిన వ్యక్తిగా ఉంటున్నాము. చదువుగా 2 కొరింథీయులు 5:18 దేవుడు మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరచుకొని ఆ సమాధాన పరిచర్యను మాకు అనుగ్రహించారు. ఇది చాలా ముఖ్యమైన వచనం. చదువుగా దేవుడు మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరచుకొని ఆ సమాధాన పరిచర్యను మాకు అనుగ్రహించారు. ఈ కోయిక దేశంలో రకరకాల ఉద్యోగాలు మనం చేస్తూ ఉండవచ్చు. అది ఒక ప్రకారాన్ని ప్రభు నీవు నాకు అనుగ్రహించినది సమాధాన పరిచర్య. ఎప్పుడైతే నీ ప్రాణము దేవుని ప్రాణముతో సమాధానం కలిగి ఉంటున్నదో అప్పుడు నీవు నేను కూడా ఇతరులను ఈ సమాధానంలో తీసుకుని రావడానికి ఆ పరిచర్యను మనకు అనుగ్రహించినటువంటి వాడుగా ఉంటున్నాడు. ప్రేమైనటువంటి వాడారా, ఈ యొక్క పరిచర్య ప్రభు మనకి ఇవ్వాలని కోరుచుంటున్నాడు. ఈ సమాధానము మనం శత్రువుల అయి ఉండగా క్రీస్తు మన కొరకు ఆయన చనిపోయి ఉంటున్నాడు. ఆయన మనకు సమాధానంగా జీవించాము. కానీ ఎప్పుడైతే క్రీస్తు ప్రభువును మన సొంత రక్షకుడిగా అంగీకరించామో అప్పుడు మన ప్రాణము తెప్పలేని ఉంటున్నది, మన ప్రాణము బ్రతికి ఉంటున్నది. అతిక్రమముల చేతను మనము చచ్చిన వారు అయి ఉండగా క్రీస్తు మనను మన ప్రాణాలయ బ్రతికించి ఉంటున్నాడు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మనం గుర్తించవలసిన సంగతి ఏమిటంటే ప్రభు ఇచ్చినటువంటి ఆ వాగ్దానం, ఏ భయము రాకుండా యెహోవా నిన్ను కాపాడు, ఆయన నీ ప్రాణమును కాపాడును. నీకు ప్రాణము కాపాడాలి. వాగ్దానం ఇచ్చి వాగ్దానం నెరవేర్చినటువంటి దేవుడు, మాట ఇచ్చి మాట తప్పనటువంటి వాడు, అబద్ధమానుడు కాదు, మరమాత్రుడు కాదు. అటువంటి దేవుడు మనకి ఒక గొప్ప వాగ్దానం ఈ సంవత్సరం ఇచ్చాడు. కాబట్టి మన ప్రాణాలు ప్రభువుకు సమర్పించవలసిన వారముగా ఉంటున్నామని గుర్తెరుగుచుంటున్నాం. అంతకాలములో నుండి వెలుగు ప్రకాశించుడుగాక అని పలికిన దేవుడే తన మహిమను గురించిన జ్ఞానము యేసు క్రీస్తునందు వెల్లడిపరచుటకు మీ హృదయములలో ప్రవాసించను. మన హృదయాలు చీకటితో నింపబడి ఉంటాడు. హృదయం అన్నిటికంటే ఘోరమైనది, దాని వ్యాధిని గ్రహింపగలవాడని చదువుచుంటున్నాం. మార్కు సువార్త 7వ అధ్యాయంలో కూడా హృదయంలోని దురాలోచనలు దొంగతనములు రకరకాల పాపాలు వస్తున్నాయని పరిశుద్ధులైనటువంటి మార్కు గ్రంథ సువార్తలో రాసి ఉంటున్నారు. ఆ యొక్క హృదయము వెలగాలంటే, ఆ యొక్క హృదయము ప్రకాశింపాలంటే నీ ప్రాణమును, నీ ఆత్మను, నీ జీవమును ప్రభువు సమర్పించవలసిన వారముగా ఉంటున్నాం. ప్రభువా, నా యొక్క ప్రాణాన్ని సమర్పిస్తూ ఉంటున్నాను, నా యొక్క శరీరాన్ని మీకు సమర్పిస్తుంటున్నా, నా ఆత్మను మీకు అనుగ్రహిస్తుంటున్నానని మనము చెప్పి ఈ యొక్క వాగ్దానమును అనుభవింపవలసినటువంటి వారముగా ఉంటున్నాం. తరువాత ప్రభు ఒక గొప్ప కార్యాన్ని చేస్తూ ఉంటున్నారు. అపొస్తలుల కార్యము 2:38 మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వారు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందరి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఎప్పుడైతే మన యొక్క ఆత్మ జీవము ప్రాణాన్ని ప్రభువు సమర్పిస్తుంటున్నామో పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఆయన అనుగ్రహించినటువంటి వాడుగా ఉంటున్నాను. ఇదిగో నేను పైనుండి పరిశుద్ధాత్మను పంపబోచుంటున్నాను, ఆయన శక్తి పొందు వరకు మీరు వేచి ఉండండి, తరువాత యువయ సమరయ భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులుగా ఉంటారని ప్రభువు సెలవిచ్చి ఉంటున్నాను. తెలుగు క్రైస్తవ సంఘం 52 సంవత్సరాల ముందు ప్రారంభించినప్పుడు ప్రభు నేను ఎక్కడ ఇతర దేశాలకు వెళ్ళగలను, అక్కడ వాకింగ్ చెప్పగలనుకున్నాను. కానీ ఈ 50 సంవత్సరాల వ్యవధిలో ఇప్పుడు ఉన్నటువంటి యూట్యూబ్ లేకపోతే వాట్సాప్ టెక్నాలజీ ద్వారా ఇక్కడ చెప్పే వాక్యం అనేక స్థలాలకు వెళ్ళడానికి ప్రభు కృప గ్రహిస్తూ ఉంటున్నాను. ఎందుకనగా ఆ పరిశుద్ధాత్మ శక్తిని మనం ఎప్పుడు పొందుతామంటే మన ప్రాణాలు ప్రభువుకు సమర్పించినప్పుడు. అంత మాత్రం కాదు, ఇది ముఖ్యమైన వచనం. తెస్సలోనికీయులు 1:10 రాబో ఉగ్రత నుండి మనలను తప్పించు దేవుని కుమారుడైన యేసు, రాబో ఉగ్రత నుండి మనలను తప్పించు
దేవుని కుమారుడైన యేసు, యేసుక్రీస్తు ప్రభు ఈ రోజు రెండవసారి వచ్చినట్లయితే ఇదే స్థలములో 7 సంవత్సరాలు ఉపద్రవ కాలము జరగబోతున్నది. మహా ఉపద్రవ కాలము జరగబోతున్నవి. లేనిపోయినటువంటి యుద్ధాలు, ఒకరినొకరు చంపుకోవటం, కరువులు, మరి రకరకమైనటువంటి బాధలు మనము ఇదివరకే ధ్యానించి ఉంటున్నాం ప్రకటన గ్రంథములో. ప్రియమైనటువంటి వాళ్ళ ఆ యొక్క ఉగ్రత నుంచి తప్పించుటకు యేసు కుమారుడు ఆయన మనకు వచ్చి ఉంటున్నారు. కాబట్టి నీ ప్రాణము ఒకవేళ వదిలిపెట్టబడితే పైకి కొంతమంది మాత్రమే కమిలిన పాటలు ఎత్తబడినైతే జరిగే సంఘటన ఏమిటంటే నీ ప్రాణము హత సాక్షిగా మార్చబడవలసిన పరిస్థితి ఏర్పడుతుందని వాక్యములు మనము గమనిస్తూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి వారు మనం జ్ఞాపకం చేసుకున్న సంగతి ఏమిటంటే మనమందరము కూడా మన హృదయాలను ఆయనకు సమర్పించాలని ఈ నూతన సంవత్సరములో ఆయన కోరుతుంటున్నాను. అంత మాత్రము కాకుండా 3 యోహాను 1:2 ప్రియుడా, నీ ఆత్మ వర్తిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయంలో వర్తిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. అందరూ చదవాలి, పురుషులు చదవట్లేదు, ఎందుకు అర్థమట్టు. ప్రియుడా, నీ ఆత్మ వర్తిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయంలో వర్తిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. అన్ని విషయాలు సౌఖ్యంగా ఉండాలి. మన ఇండ్లు, మన ఫ్యామిలీస్, మన బిడ్డలు అందరి సౌఖ్యంగా ఉండాలని అందరూ ఎదురు చూస్తున్నాము. కానీ ప్రభు ఏం రాస్తారంటే నీ ఆత్మ వర్తిల్లుచున్న ప్రకారము మొదట నా రాజ్యంలో నీతిని వెదబడి అప్పుడు ఇవన్నీ దొరకని ప్రభు వాగ్దానం చేశారు. కనుక నీ ఆత్మ వర్తిల్లితే, నీ ప్రాణాన్ని ప్రభువుకు సమర్పిస్తే, నీ దేహము నీ ఆత్మ ఆయనకు అంగీకారకరంగా చేస్తే అప్పుడు ఇవన్నీ వర్తిల్లును అని పరిశుద్ధ గ్రంథములు మనం చదువుచుంటున్నాం. ప్రియమైనటువంటి వారు ఒక హెచ్చరిక మాట కూడా చదువుతాం. మరియు ఆత్మను చంపలేక దేహమునే చంపువారికి భయపడకూడదని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల వారికి మిక్కిలి భయపడండి. ప్రియమైనటువంటి వారు ప్రభు ఆ యొక్క ధనికుడు 2000 సంవత్సరాల మునుపు యాత్ర పడుచుంటున్నాడు. 2000 సంవత్సరాలుగా యాత్ర పడుచుంటున్నాడు. లాజరైతే అబ్రహాము రూమున 2000 సంవత్సరాలుగా రిలాక్స్ అవుతుంటున్నాడు. ఎందుకంటే ప్రభు చెప్పాడు ఆ జీవించినప్పుడు ఆ ధనికుడు ఇష్టంగా తిన్నాడు, తిరిగాడు, చేశాడు, కానీ ప్రాణాన్ని ప్రభువుకు సమర్పించలేదు. లాజరు ఏమీ లేకపోయినా కూడా తన ప్రాణాన్నించి పరలోక దేశానికి చేరినట్టు మనం గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి 2000 సంవత్సరంలో ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానం ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడు, ఆయన నీ ప్రాణమును కాపాడు. ఎప్పుడంటే మనము ఆ యొక్క ఈ యొక్క ధనికుడు ఆ యొక్క నరకంలో ఎలాగే యాత్ర పడుతున్నాడో మనం చూస్తుంటున్నాం. భూమి ఆకాశములు గతించునుగానన్న మాటలు ఎన్నడూ గతింపమని ప్రభువు సెలవిచ్చి ఉంటున్నాం. ప్రియమైనటువంటి వారు ఈ యొక్క ప్రాణము ప్రాణము అన్నమాట 755 సార్లు పాత నిబంధన గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. ఎందుకంటే ప్రాణం చాలా ముఖ్యమైనది. ఈ యొక్క ఇంగ్లీష్లో కూడా 42 రకాలుగా ప్రాణాల గురించి సోల్ అంటారు, స్పిరిట్ అంటారు. అంత మాత్రము కాకుండా ఈ యొక్క మాట 428 సార్లు, జీవమైన 117 సార్లు, ఇన్నిసార్లు బైబిల్ గ్రంథంలో ప్రాణాల గురించి రాశారు. ఎందుకంటే నీ ప్రాణము చాలా ముఖ్యం. లోకమంతయు సంపాదించుకున్న నీ ప్రాణమును ప్రభువుకి ఇవ్వకపోతే మనము ఏమి సంపాదించగలమని వాక్యములో గమనిస్తుంటున్నాం. 2వ వాగ్దానము నీవు చరమలో పడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యును. అందరు చదువుదాం, నీవు చరమలో పడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యును. ప్రియమైనటువంటి వారు చరము అనగా అది సామాన్యమైనటువంటి ఒక పరిస్థితి కాదు. ఇటీవల లిబియాలో చరం వచ్చి ఎలా కొట్టుకుపోయిందో మనం ఎరిగి చూస్తున్నాం. ప్రియమైనటువంటి వారు వాక్యములో చూచినప్పుడు ఆనాడు మోషే ఎర్ర సముద్రం ద్వారా ప్రజలను నడిపించారు. ప్రభు అన్నాడు, అయ్యో ఎంత ప్రభు గబక్కని మూసుకుంటే ఏమవుతుంది, మేము మా బిడ్డలు మా పశువులు అంటే. ఆ ప్రభువు చెప్పాడు, నీవు జలములో పడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుడును. తర్వాత యోర్దాను నది జలము ద్వారా పోవలసిన పరిస్థితుల్లో కూడా జరిగినటువంటి సంఘటన ఏమిటంటే ప్రియమైనటువంటి వారు అప్పుడు వారందరూ కూడా ఆ యొక్క మందసమును మోసి వెళ్ళిపోయి ఎప్పుడైతే వారి కాళ్ళ నీళ్ళపైన పెట్టారో ఆ నీళ్లు రెండుగా మార్చబడి వారు వెళ్ళి ఉంటున్నారు. కాబట్టి క్రైస్తవ జీవితంలో జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందని ప్రభువు వాగ్దానం చేసి ఉంటున్నాను. ప్రియమైనటువంటి వారు జలములు దేనికి గుర్తు అంటే కష్ట
కష్టాలకి, శోధనకి, పరీక్షలకు గుర్తుగా ఉంటుంది. ఎర్ర సముద్రం ద్వారా పోవాలంటే ఇది సామాన్యమైనటువంటి కార్యము కాదు. యోర్దాను నది జలముల ద్వారా పోవాలంటే అది అసమానమైనటువంటి కార్యం. అయితే ప్రభువు చెప్తున్నాడు, నీవు నేను జలముల ద్వారా వెళ్ళుచుంటున్నప్పుడు నీవేమీ భయపడనక్కర్లేదు. కీర్తన 119:20-21 చదువుగా, శ్రమ కలుగుతున్నప్పుడు నేను ద్రోహ విడిచిదని ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొని చూంటాను. చాలండి ప్రియమైనటువంటి వారు, ఎప్పుడైతే శ్రమ కలుగుచున్నదో, ఎప్పుడైతే శోధనలు కలుగుచున్నదో, ప్రభువు సన్నిధులుగా మనం ముందుకు సాగినటువంటి వారముగా ఉంటున్నాం. ఈరోజు కూటం ప్రారంభంలో దాదాపు 10 మంది ముందుకు వచ్చి ప్రభువు నాకు శ్రమలో తోడెత్తున్నాడు, శ్రమలో నాకు విజయం ఇచ్చాడు, శ్రమలో నాకు సహాయం ఇచ్చాడని చాలా వండర్ఫుల్ గా వాళ్ళు సాక్ష్యం ఇచ్చి ఉంటున్నారు. ప్రియమైనటువంటి వాళ్ళ 2014 అన్ని పాల్పులు వలె ఉంటాయి, అన్ని కూడా సభ కొన్ని వస్తాయని మనం చెప్పలేము. కానీ ప్రభు అంటున్నాడు, ఒకవేళ నీవు నేను చలముల ద్వారా పోవలసి వస్తే ప్రభు ఇచ్చిన వాగ్దానం ఏమిటి, నేను నీకు తోడయ్యుందను. శ్రమ ఒక సాధారణమైనది. మొదటి కొరింథీయుల 10:13 సాధారణంగా మనుషులకు కలిగే శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు. చాలు, మనుష్యులకు కలిగే శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు. మీకు ఏ కష్టం జరిగినా, నాకు ఏ కష్టం జరిగినా అది సాధారణమైనది అని ప్రభు వాక్యములు సాధిస్తూ ఉంటున్నారు. అయితే ఆ శ్రమను తప్పించుకోవడానికి ప్రార్థన ద్వారా, ఉపవాసముల ద్వారా ఆ యొక్క శోధనను జయించడానికి ప్రభు మనకు కృపపై చేయనటువంటి వాళ్ళుగా ఉంటున్నారు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ 2014 నీ ప్రాణాన్ని ప్రభువు సమర్పించినప్పుడు ఆయన కాపాడినటువంటి వాడుగా ఉంటున్నాడు. చలముల ద్వారా, కష్టాల ద్వారా, శోధనల ద్వారా, పరీక్షల ద్వారా పోవలసి వస్తే కూడా ప్రభు అంటున్నాడు, నేను నీకు తోడయ్యుందును అని వాక్యములు గమనిస్తూ ఉంటున్నా. శ్రమ ఆత్మీయతను లోతుపరచును. దేవా, నీ నీతి మహా ఆకాశమంత ఉన్నతమైనది. గొప్ప కార్యములు చేసిన దేవ, నీతో సాటి అయిన వాడు, అనేకమైన కఠిన బాధలను కలిగి చేసిన వాడా, నీవు మరణామమును ప్రకటించాడు. ప్రభు అంటున్నాడు, ఈ యొక్క జలములో దాటిపోతున్నప్పుడు ప్రభువే అనేక రకమైన బాధలను కలిగి చేసిన వాడు, కృపాసములు దిగలవాడు, దీర్ఘశాంతుడు, ఆయన కోపము నిమిషము దయ ఆయుష్కాలం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ దావీదు బాగా చెప్తుంటున్నాడు, ప్రభు నిన్ను నన్ను బలపరచడానికి, ఆత్మీయ జీవితాన్ని బలపరచడానికి ఇటువంటి పరిస్థితుల ద్వారా తీసుకువెళ్ళినటువంటి వాడుగా ఉంటున్నాడు. శ్రమ సువార్త పరిచర్యను ఎక్కువగా కొనసాగించును. జలములు కష్టానికి, శోధనకి, పరీక్షకి గుర్తుగా ఉంటుంది. ప్రభు అంటున్నారు, నీవు జలములలో పడి దాటున్నప్పుడు నేను నీకు తోడై ఉన్నాను. ఎందుకు తోడగానే సహోదరులారా, సంభవించిన సువార్త మరి ఎక్కువగా ప్రభువులకే సమకూడినని మీరు తెలుసుకోవాలని కోరుచున్నాను. పరిశుద్ధుడైన పౌలు ఆయన కారాగారంలో ఉన్నాడు, దిగంబరత్వంలో ఉన్నాడు, ఆకలింపులు కలిగిన వాడుగా ఉంటున్నాడు. ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ సువార్తమని ఎక్కువగా ప్రభువులకి, ఎవరి సహోదరుల సహోదరి, నీకు నాకు ఎటువంటి కష్టాలు మరి నష్టాలు లేకపోతే శోధన ద్వారా 2024 పోవలసి వచ్చినప్పటికీ ప్రభు అంటున్నారు ఏమిటండి, ఇవన్నీ కూడా సువార్త పరిచర్యలో కొనసాగించుకుని సెలవిస్తూ ఉంటున్నారు. ప్రభు ఇచ్చే మాట ఏమిటి, యోహాను 14:1 మీ హృదయములను కలవరపడని దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుచున్నారు. ప్రభు ఇచ్చిన వాగ్దానాలు నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యు, మీరేం భయపడనక్కర్లేదు, నా యందు విశ్వాసం ఉంచుడి, మీరు కలవరం చెందనక్కర్లేదు. 2024 ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొనవలసి వచ్చినప్పటికీ ప్రభు అంటున్నారు, కలవరపడనక్కర్లేదు, నా యందు విశ్వాసం ఉంచుడి, నేను మీకు తోడయ్యుందని వాగ్దానం చేస్తూ ఉంటున్నాను. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ క్రైస్తవ జీవితంలో మనం గుర్తెరగవలసిన సంగతి ఏంటంటే ఈ పాట పాడదాం. ఆకాశమందు ఉండగా నేను ఎవరికి భయపడను, ఈ లోకములో నాకు నేను దేనికి భయపడను, ఈ లోకములో నాకు నేను దేనికి భయపడను.
చాలా ముఖ్యం. గుండె తర్వాత మొబైల్ చాలా ముఖ్యం.
వాక్యం యూట్యూబ్ ద్వారా మనం వినవచ్చు, వాట్సాప్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి వీలు కాదు ఈ రోజు మాత్రమే కాదు ఆయన